గుంటూరు జిల్లా ఫిరంగిపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సురేష్ లాక్డౌన్ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా విధి నిర్వహణ చేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐకి కరోనా వ్యాపించడంతో క్వారంటైన్కి వెళ్లి వైద్యుల సలహాల మేరకు చికిత్స పొంది కొన్ని రోజులు కోలుకొని కరోనాని విజయవంతంగా జయించి తిరిగి సోమవారం నాడు ఎస్ఐ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ సిఐ అచ్చయ్య స్టేషన్ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పూలమాలలతో పుష్పగుచ్చాలతో ఎస్ఐ సురేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ కరోనా వ్యాపించగానే మానసిక ఆవేదనకు గురి కాకూడదని ధైర్యంగా ఉండాలని తెలిపారు. కరోనా సోకిన వారిని వారి కుటుంబాన్ని అంటరాని వారిలాగా చూడకూడదని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు పొందాలని ప్రజలకు సూచించారు. తమకు కరోనా సోకిన సమయంలో ధైర్యాన్ని పంచి తమకి సహకరించిన నరసరావుపేట రూరల్ సిఐ అచ్చయ్య గారికి మరియు స్టేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ఎవరికైనా అత్యంత అవసరంలో ప్లాస్మాలు అవసరమైతే తాము ఇవ్వడానికి ముందున్నానని ఎస్ఐ సురేష్ తెలిపారు. పదిహేన తేదీన పాజిటివ్గా గుర్తించడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ రోజు నుంచి వైరస్ గుంటూరు దళిత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ 12 రోజులు ట్రీట్మెంట్ అనంతరం ఒక డిశ్చార్జ్ అయ్యి నెగిటివ్ రిపోర్ట్ తోటి ఫిరంగిపురం హోమ్ ఐసోలేషన్లో కొన్ని తిరుగులు ఉన్నాను. తర్వాత ఈరోజు టీఎస్లో యూనియన్ రిపోర్ట్ చేస్తున్నాను. నేను క్వారంటైన్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న పీరియడ్లో నిజంగా మా అధికారులు మాకు ఇచ్చిన సపోర్ట్, మానసిక స్థైర్యం, ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ని టెస్ట్ చేయడానికి సాధారణంగా అందరూ కూడా భయపడతా ఉంటారు. వేరే ఏదైనా వెహికల్ పంపించడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లాంటి మా సిఐ గారు సొంత వెహికల్ పంపించి మా ఫ్యామిలీ మెంబర్స్ని టెస్ట్ చేయించారు. గార్డ్స్ కేసు అంతా కూడా ఓకే అన్నట్ట ఇబ్బంది లేదు, అంతా కూడా నిండి వచ్చింది. తర్వాత హాస్పిటల్లో కూడా మా సిఐ మా ఎస్పీ గారు రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తారు. మా ఎస్పీ గారు కూడా హాస్పిటల్ ఉన్నతాధికారులతో మాట్లాడి మంచి ట్రీట్మెంట్ అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేసింటారు. పోలీస్ కానీ డిపార్ట్మెంట్ తరఫున డిపార్ట్మెంట్లు ఎవరికైనా కూడా పాజిటివ్ వస్తే వాళ్ళు ఒంటరే కాదు, మేము ఉండము అనే భరోసాని నిజంగా మా ఎస్పీ గారు మాకు ఇవ్వడం జరిగింది. ఐజీ గారు కూడా కాన్ఫరెన్స్లో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరే వాళ్ళు ఇచ్చిన మానసిక ధైర్యంతోనే త్వరగా కోలుకొని ఈరోజు ఒత్తిడి రిపోర్ట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మాస్క్ ధరిస్తూ మినిమం డిస్టెన్స్ పాటిస్తూ ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటూ కరోనా నియంత్రించడంలో అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. కరోనా వచ్చిందని ఎక్కడో కూడా మన ధైర్యం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను ప్లాస్మా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.